Krishna Nadi Jalalanu, Andhra Pradesh Telangana Rashtralaku, Pampani Cheyadaniki, Kendra Prabhutvam Teesukochina, Kotta Tribunal Nu, Raddu Cheyalani, Hindupuram Ambedkar Circle Lo, Mangalavaram, Jala Sadhana Samiti Adrilo, Nirasana Vyaktam Chesaru. Ee Karyakramalo Paluvaru Matladutu, Ee Tribunal Valla, Rayalaseemaku, Poorthi Nashtam Kaliginche Vidhanga Undani, Rayalaseemalo, Migulu Jalalapai Kattina, Galeru Nagari, Andhri Niva, Telugu Ganga, Projectlaku, Bhavishyattulo Vache Neetini, Kolipothamani Annaru. కరువు తీవ్రత వల్ల వ్యవసాయం పూర్తిగా కుంటుబడిందని రైతులు వలసలు వెళుతున్నారని రైతు కూలీలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జలసాధన సమితి నాయకులు ఏఐటీయూసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాయలసీమ రైతాంగం ఈరోజు ఏదైతే మీ భవిష్యత్తుని కూడా రైతాంగం అనేది కళ్ళు చూస్తూ కూర్చో ఉన్నదనుకుంటున్నారేమో. దీంట్లో నడి బజార్లో కాలర్ పట్టుకొని నిలేసేటటువంటి రోజులు కూడా రైతాంగం చేస్తారని చెప్పి ఈ ప్రజాప్రతినిధుల్ని ఈరోజు హెచ్చరిస్తున్నాం. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఈరోజు ఒకరి పైన ఒకరు నువ్వు దొంగ అంటే నువ్వు గజ దొంగ అనేటటువంటి కిట్ల పురాణం ఉంది తప్ప ఈ రైతాంగానికి మేలు చేసేటటువంటి ఒక్క మాట కూడా ఈ ప్రభుత్వాల గారే ప్రతిపక్ష పార్టీ కూడా ఈరోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు. రాయలసీమకి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంటే కళ్ళుండి చూడనటువంటి తపోదల్లా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా రాయలసీమకి రాయలసీమ ప్రాంత రైతుల దగ్గర ఓట్లు వేపించుకొని ప్రజాప్రతినిధుల ఈరోజు ఒట్టు నిద్ర నిద్రపోతున్నటువంటి ఎంపీలు నిద్రని లేవాల్సినటువంటి అవసరం ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఈరోజు కొన్ని భూముల కబ్జాల్లో మునిగేస్తున్నటువంటి అధికార పార్టీ నాయకులు రాయలసీమకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఎందుకు ప్రశ్నించారని చెప్పి ఈరోజు రైతుల పక్షాన మేము పోరాడుతున్నాం. రైతుల పక్షాన మేము వాళ్ళని నిలదీస్తున్నాం. భవిష్యత్తులు తగిన గుణపాఠాలని చెప్తామని చెప్పి కూడా వారికి హెచ్చరిస్తూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, అభివృద్ధి జరిగిందో అభేరకంగా రాయలసీమలో జరగకపోవడానికి కారణము శ్రీశైలం ఎత్తుకొని పోయి చింతలు కట్టడము, తర్వాత రాగాటు సాగరు రాయలసీమకి సంబంధం లేకుండా చింత కట్టడము ఇట్లా చేస్తూ వచ్చింది. కానీ మనకు సర్వ హక్కులు ఉన్న నీళ్ళని నిలువ తీసుకుందామంటే రిజర్వాయర్స్ కట్టలేదు. ఈ రకంగా తరతరాలుగా మన రాయలసీమకు అన్యాయం జరుగుతూనే ఉంది. కొంతమంది మేధావులు ఏమంటారంటే 70 సంవత్సరాల నుంచి కోస్తాకి ప్రత్యక్షగా నీళ్లు, మొదటి పంటకే నీళ్లు, తుంగభద్ర నీళ్లు, శ్రీశైలం నీళ్లు,